చిన్నకృష్ణ గారు, మీరు పంపించిన హిందీ మెసేజ్ తెలుగు ట్రాన్స్లేషన్ సూక్ష్మంగా ఏంటంటే, అతను ఆ మెసేజ్ పంపిన అతను చైనాలో ఉంటున్న ఒక భారతీయుడు, ఒక బట్టల వ్యాపారి. ఇప్పుడు చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటికీ కూడా ఆ వుహాన్ సిటీలో ఉంటున్నాడు అతను. ఆ వుహాన్ సిటీలో ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఒకరికో ఇద్దరికో ఈ కరోనా వైరస్ సోకుతోంది, కానీ ఎవరూ చనిపోవడం లేదు. దానికి కారణం ఏమిటంటే, వాళ్ళు ఏదో వ్యాక్సిన్ కనిపెట్టారు, రహస్యంగా అక్కడ ఉన్న వాళ్ళకు వైద్యం చేస్తున్నారు, అది బయటికి చెప్పడం లేదు అనేది నిజం కాదండి, అది అపోహ. నిజానికి ఏం జరుగుతుందంటే, ఈ వుహాన్ సిటీలో వాళ్ళు ఒక గృహ వైద్యం కనిపెట్టారు, చిట్కా. అదేంటంటే, ఈరోజు ఒక వ్యక్తికి అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, వెంబడే అతనికి రోజుకు 4 సార్లు వేడి నీళ్ళతో ఆవిరి పట్టి, 4 సార్లు వేడి వేడిగా నీళ్లు పుక్కిలించి గాగులు చేసి, వేడి చాయ్ వేడి పాలు తాగుతూ ఉంటే 5వ రోజుకి అతనికి కరోనా నెగటివ్ వచ్చేస్తుంది. ఇదే వైద్యం, అది జరుగుతోంది. కాబట్టి కొత్తగా సోకినా కూడా అలా 4 రోజులకు తగ్గిపోతూ ఉంది, అలా కంట్రోల్ అయిపోయింది, సిటీ కంట్రోల్ అయింది, కరోనా రోగం కంట్రోల్ అయింది అని అతను చెప్తున్నాడు. కానీ అమెరికాలో, ఇటలీలో, స్పెయిన్లో ఎందుకు కంట్రోల్ కావడం లేదు అంటే, వాళ్ళు ఇలాంటి చిట్కాలు ఇవి వాళ్ళు నమ్మరు, వాళ్ళు పాటించరు. వాళ్ళు దానికి ఏదైనా ట్యాబ్లెట్స్ చేద్దాం, ట్రీట్మెంట్ చేద్దాం, కొత్తగా ఏదైనా కనిపెడదాం అనే గోల్లో ఉండిపోబట్టి, వాళ్ళు సరైన దిశలో ఈ ప్రకృతి వైద్యం లాంటి దాన్ని పాటించకపోబట్టి అక్కడ చావులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఈ మెసేజ్ నేను వుహాన్ సిటీలో లోకల్గా స్పాట్లో నుంచి నేను చూస్తున్నా, కనిపెట్టిన ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు ఈ మెసేజ్ ద్వారా చెప్తున్నానంటే, ఇది ఇండియాలో ఉన్న ఇండియాలో డాక్టర్స్ కూడా దానికి వైద్యం కనిపెట్టడానికి, దానికి యాంటీ డోస్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు, కనిపెడతారు. కానీ కొన్ని నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. ఈలోగా మనం భారతీయుల్లో కరోనాను కాపాడుకోవడం కోసం నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ని అందరికీ, ప్రతి ఇంటికి, ప్రతి భారతీయుడికి, ప్రతి వైద్యుడికి, మెడికల్ ఆర్గనైజేషన్స్కి అందరికీ చేరవేసి, ఈ కరోనా బారిన పడకుండా, దాని గురించి భయపడకుండా, దాని నుంచి నయమయ్యే మార్గం మన చేతుల్లోనే ఉంది. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు ఇంట్లో దీన్ని పాటిస్తే, రాని వాళ్ళు కూడా, ఇప్పటిదాకా కరోనా రాని వాళ్ళు కూడా ప్రతిరోజు 4 సార్లు 3 సార్లు హాట్ వాటర్ గాగులు చేయండి, ఉప్పేసుకొని హాట్ వాటర్ గాగులు చేయండి, ఆవిరి పట్టండి, వేడి వేడి చాయ్ వేడి వేడి పాలు తాగండి, అంతా నయమైపోతుంది. జై హింద్ జై భారత్ అని అతను మనకు మెసేజ్ పెట్టాడు. మనందరి తరఫున అతనికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ మెసేజ్ని ఎంతమందికి వీలైతే అంతమందికి మనం షేర్ చేయాలి. ప్రతి ఇంట్లో దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. థ్యాంక్ యూ.